నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట మండలం గుడిపాడు రెవెన్యూ పరిధిలో వైసీపీ నేత జనార్దన్ రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో తమను బెదిరించి ఇరవై ఎకరాలు ఆక్రమించారని మండిపడ్డారు పొలాలకు వెళ్లేందుకు వేసుకున్న రోడ్డును కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు రెడ్డి ప్రభుత్వ భూమి మొత్తం ఒక ఇరవై ఎకరాలు దాకా చూసుకున్నవాడు సార్ నాలుగేళ్ల నుంచి కూడా ఆర్డీ గారికి ఇచ్చిన కలెక్టర్ కి ఇచ్చిన అన్ని మూడు దఫాలుగా స్పందనలు కూడా ఇచ్చిన్నాను ఎలాంటి న్యాయం జరగలేదు జనార్దన్ రెడ్డి అనే అతను వార్డ్ నెంబరు పంచాయతీ నెంబరు అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం భూమిని అధికారంలో వాళ్ళు వైసీపీ ఉన్నారు కాబట్టి ఏ పని జరగలేదు ఇప్పుడు ఏదో ప్రభుత్వం మారిని మాకు ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాము ఏ జనార్దన్ రెడ్డి అనే అతను గవర్నమెంట్ భూమి కబ్జా చేస్తున్నాడు ఇక కుంటపారంబోకు ఒక ఐదు ఎకరాలు కబ్జా చేస్తున్నాడు మొత్తం అతని కింద పది ఎకరాలు ఉంది సార్ పది ఎకరాలు కబ్జా చేస్తున్నాడు గవర్నమెంట్ భూమి దానికి మేము ఎన్నో సార్లు బోర్డు పెట్టాము విఆర్ఓ గారి చేత దాని పేరుకి పక్కన వేయటం అతను పైరు పెట్టుకుంటున్నాడు సార్ మూడు వందల నాలుగులో రైతులంతా సంద చేసుకొని ప్రభుత్వ సర్వే చేసిస్తే మేము రోడ్డు పోసుకున్నాము అతను నైట్ నైట్ వచ్చి రోడ్డు చెడగొట్టేసి ఇదే చేసే సార్ జనార్దన్ రెడ్డి మాకు బాని బాట కబ్జా చేసేసి మమ్మల్ని పెట్టిన బాధలో చాలా బాధలు పడినాం మేము కలర్టర్కి ఇచ్చినాం ఆరు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం కానీ కథంలో వాళ్ళు వైఎస్ఆర్లో ఉండేకే పట్టించుకుంటారు రెడీ అది న్యాయం చేయాలి మాకు